हाय फ्रेंड्स नमस्ते इपड़ो का चिन्न वीडियो प्ले चेस्तानु आमे एम मात्लाडुतुंदो ओकसारी जाग्रत्तगा विनंडी తెలిసి తెలియకుండా సనాతనాన్ని సమర్థించే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే సనాతనం ప్రకారం సముద్రాలు కూడా దాటకూడదు అవునా సనాతన ధర్మానికి చెందిన ఏ గ్రంథంలో అలా రాసి ఉందో చెప్పగలవా అమ్మా వందేళ్ల కిందకి వెళ్ళి మీరు ట్రావెల్ యాక్ట్ చదివితే కూడా మొట్టమొదటిసారి వాళ్ళు సముద్రం దాటడం కోసం పడిన అష్ట కష్టాలు అనేకం అదేంటి సనాతన ధర్మానికి చెందిన గ్రంథాల్లో ట్రావెల్ యాక్ట్ లేదే అయినా సనాతన ధర్మం వందేళ్ల క్రితం నాటిది కాదు కదా అంటే ఎందుకంటే సముద్రం దాటితే వాళ్ళని కులం నుంచి వెలిచివేస్తారు కాబట్టి సముద్రం దాటకూడదు మరి సముద్ర ప్రయాణం చేసి లండన్ వెళ్లి బారిస్టర్ చదువు చదివిన వాళ్ళు చాలా మంది భారత్లో ఉన్నారు వాళ్ళ ఎవర్ని కులం నుంచి వెలియలేదే ఒక ఉదాహరణ చెప్పు అలా అయినా ఈ కులాలు అనేవి సనాతన ధర్మానికి చెందిన ఏ గ్రంథంలో కూడా లేవే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడు చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అంటే గుణకర్మలను బట్టి చతుర్వర్ణాలు నాలుగు వర్ణాలని నేను సృష్టించాను అన్నాడు తప్ప పుట్టుకతో కులాలు నేను సృష్టించానని చెప్పలేదే అలాగే ఋగ్వేదంలోని ఐదవ మండలంలోని ఆత్రేయ స్మృతిలోని 141 142 వాక్యాలు ఏం చెప్తున్నాయి జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః వేద జ్ఞానేషు విప్రాణం బ్రహ్మ జ్ఞానం తు బ్రాహ్మణాః అని చెప్తున్నాయి దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది పుట్టుకతో అందరూ శూద్రులే వాళ్ళ యొక్క గుణకర్మలను బట్టి మిగతా మూడు వర్ణాల్లోకి మారుతారని చెప్తున్నాయి దీన్ని బట్టి చెప్పమ్మా కులాలు సనాతన ధర్మంలో ఉన్నాయా మధ్యలో కొంతమంది కుట్రల వల్ల వచ్చినటువంటి కులాలకు సనాతన ధర్మాన్ని నిందిస్తే ఎలాగమ్మా మరి వాళ్ళ సముద్రం దాటి ఖండఖండాలకు వ్యాపించి అక్కడ పనిచేస్తున్న వాళ్ళు సనాతన ధర్మాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు సముద్రం ఈ రోజు దాటడం ఏంటమ్మా రామాయణంలోనే ఆంజనేయుడు సముద్రం దాటి శ్రీలంకను చేరాడు రాముడు రామసేతు నిర్మించి సముద్ర మార్గంలో శ్రీలంక చేరాడు శ్రీకృష్ణుడు సముద్రంలోనే ద్వారకా నగరాన్ని నిర్మించాడు దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలకడం చేశారు పాండ్యులు చోళులు సముద్రయానం చేసి సుమత్ర జావా మలై పెనిన్సులా థాయిలాండ్ చైనా దేశాలతో వర్తకాలు చేసేవారు వారికి మంచి నేవీ ఫోర్స్ కూడా ఉండేది ఛత్రపతి శివాజీకి కూడా మంచి నావికాదళం ఉండేది గుప్తుల రాజైన సముద్రగుప్తుడికి కూడా మంచి నావికాదళం ఉండేది కొంతమంది బ్రాహ్మణులు వారి రోజువారీ శుద్ధి కర్మలను నిర్వహించుకోలేరు గనుక సముద్రయానం చేసేవారు కాదు దాన్ని సనాతన ధర్మానికి అంటగడితే ఎలాగమ్మా హిపోక్రసీ అంటే ఇదే కదా హిపోక్రసీ వాళ్ళేమో సనాతన ధర్మాన్ని ఉల్లంఘించి వాళ్ళ జీవితంలో కావలసిన సౌకర్యాలన్నీ అనుభవిస్తారు ఆయా దేశాల్లో ఉండే లిబరల్ చట్టాలన్నింటినీ వాళ్ళకు అనుకూలంగా వాడుకుంటారు కానీ భారతదేశంలో ఉన్న వాళ్ళు మాత్రం చీకటి కాలంలో వెనక్కి పోవాలి మేము ముందుకు పోయి మీ చీకటి కాలాన్ని సపోర్ట్ చేస్తున్నాం అంట సనాతన ధర్మం అంటే చీకటిలోకి పోవడమా ఇది కదా అసలైన హిపోక్రసీ సో ఎవరైనా సనాతన ధర్మాన్ని మేము సపోర్ట్ చేస్తామని ఎన్ఆర్ఐలు అంటే మొట్టమొదట అడగాల్సిన ప్రశ్న మరి నువ్వు దేశం ఎందుకు దాటావు నువ్వు సముద్రం ఎందుకు దాటావు ఈ ప్రశ్న కూడా మనం అడగాలి మళ్ళీ మళ్ళీ చెబుతున్నా సనాతన ధర్మం దేశం దాటకూడదు సముద్రం దాటకూడదు అని ఏ రోజు చెప్పలేదు ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆధారాలు చూపించి మాట్లాడు తల్లి అనవసరంగా వంచన చేయడానికి ప్రయత్నించకు ఉంటా మరి జై హింద్ జై భారత్